Hello everyone, welcome to my channel Karnool Institute of Fashion Technology. Today's class we are learning the piping ela cheyali and pleats cut pleats ela pettali nechukundam. So piping kosam I have taken the cross pieces. So join chesukunan already cross pieces 2 1 1/2 inch width teeskunan nenu piping kosam. Koncham learners evaraithe unnaro vallu neat ga raadu first starting piping anukunte you can take 2 inches. सो और पाइपिंग थिक क्लॉथ तीसुकोनी उंटे इला सिंगल एड्ज मड़ची सेम ऐस हेमिंग की एला मड़चारो अलाने ई साइड जॉइन चेयोच्चु बट मीडियम थिक और लाइट वेट क्लॉथ एदैना तीसुकोनी उंटे यू फोल्ड इट टू हाफ सो नेनु सिंपल पाइपिंग चूपिस्तुन्नानु थ्रेड पेट्टी चेसे वाळ्ळु उंटारु देन कमिंग क्लासेस लो वी लर्न विथ थ्रेड पाइपिंग बट नाउ नेनु सिंपल पाइपिंग चूपिस्तुन्नानु सो थिक क्लॉथ मरी थिक लेन क्लॉथ तीसुकुन्ना काबट्टी टू फोल्ड चेसेस्तुन्नानु आई विल फोल्ड दिस एंड स्टिच द सेम एज ई एज स्टिच चेसेस्तानु फर्स्ट देन वी जॉइन टू द नेक लाइन सो टू एजेस जॉइन चेस्तानु जस्ट कोद्दिगानే जॉइन चेयाली एज लो सो मनम इला डबल एज टू फोल्ड्स चेसी एज लो स्टिच चेसाम इला एज स्टिच चेस्ते सेम स्टिच मनम नेक मीद पेट्टी कुट्टेस्तां इक्कड देन वी फोल्ड इट टू पाइपिंग थ्रेड पेट्टे वाळ्ळु इक्कड सन्न थ्रेड पेट्टी वी कैन फोल्ड इट बट नेनु सिंपल पाइपिंग चूपिस्तुन्नानु इप्पुडु सो ऑलरेडी नेनु बॉडी रेडी चेसि पेट्टुकुन्नानु स्लीव्स अंड शोल्डर्स स्लीव्स अन्नी जॉइन चेसानु सो नो पाइपिंग कोसम नेक सेम थिंग ई एज फोल्ड चेयाली अंड पुट इट हियर इक्कड स्टिच इक्कड पेट्टी टोटल गा स्टिच चेसि एज लो कूडा इला फोल्ड चेयाली सो ऐ विल कंप्लीट द स्टिचिंग नाउ सो नेक चुट्टू मनम इला मोत्तम स्टिच चेसुकुंटू पोयाम अराउंड नेक देन ई एक्स्ट्रा नी मनमु ई पीस अनेदि लोपलिकि मडिचि देन वी हैव टू फोल्ड इट हियर इला फोल्ड चेयालि मीरु एंत सन्न कावालनुकुंटे अंत तक्कुव तीसुकोवच्चु सो ई एड्ज लो ई स्टिच कि ई स्टिच कि ई रेंडु ई पैपिंग कि अंड ई क्लॉथ कि मध्यलो इक्कड स्टिच चेयालि मीरु सो स्टिच इक्कड पडालि इदि पैपिंग इन केस थ्रेड पेट्टे वाळ्ळु इक्कड पेट्टोच्चु क्लॉथ ఈ రెండిటికి మధ్యలో స్టిచ్ కి అండ్ క్లాత్ కి మధ్యలో యు హావ్ టు పుట్ ఎ థ్రెడ్ అండ్ స్టిచ్ నెక్స్ట్ క్లాస్ లో కమింగ్ క్లాసెస్ లో విల్ లర్న్ దట్ థ్రెడ్ పైపింగ్ నౌ సింపుల్ పైపింగ్ ఇలా పెట్టి ఇక్కడ స్టిచ్ చేయాలి సో ఐ విల్ స్టిచ్ ఇట్ అరౌండ్ ఇలా ఎడ్జ్ లో అరౌండ్ ద నెక్ వి స్టిచ్ నౌ సో మనం ఇలా మొత్తం నెక్ రౌండ్ ఇలా పైపింగ్ చేసేసాం టోటల్ గా ఫోల్డ్ చేసి వి స్టిచ్డ్ హియర్ ఇక్కడ స్టిచ్ చేసేసాము సో ఇదంతా పైపింగ్ అయిపోయింది ఇలా టోటల్ పార్ట్ మీరు ఇంకొంచెం లావు కాలండి లావు చేసుకోవచ్చు కొద్దిగా సన్న కాలండి ఇంకా కొద్దిగా ఎక్కువ మడుచుకోవచ్చు థ్రెడ్ పెట్టినా కూడా ఇలా వస్తుంది సో దిస్ ఇస్ పైపింగ్ అరౌండ్ నెక్ సో నెక్ ఫినిష్ చేసాం పైపింగ్ హ్యాండ్స్ దెన్ వి గో ఫర్ ప్లీట్స్ ప్లీట్స్ పెట్టాలంటే మనము ఆల్రెడీ మనం స్కర్ట్ కి కావాల్సిన క్లాత్ తీసుకున్నాం సో ప్లీట్స్ పెడుతున్నాం ఫస్ట్ మీరు 1 ఇంచ్ వదలండి ఇక్కడ వదిలిన తర్వాత యు పుట్ ఏ ప్లీట్ మీరు చిన్న ప్లీట్స్ కావాలంటే చిన్నది పెట్టుకోవచ్చు పెద్ద కావాలంటే అంటే ఇలా పెద్ద పెద్ద కూడా పెట్టొచ్చు బట్ చిన్న సైజ్ ఫ్రాక్ కుడుతున్నా కాబట్టి నేను 1/2 ఇంచ్ విడ్తలా ఫస్ట్ 1 ఇంచ్ స్టార్టింగ్ ఇలా సో మీరు ఇలా ఫోల్డ్స్ కొన్ని చేసుకొని పిన్స్ పెట్టిన తర్వాత యు కెన్ స్టిచ్ హియర్ ఈజీ కావాలనుకున్న వాళ్ళు లేకపోతే ఐ విల్ షో యు ఎన్ ఈజీ టెక్నిక్ ఎలా అంటే ఫస్ట్ స్టార్టింగ్ మీరు 1 ఇంచ్ అదిలా మనము ఒక 2 ప్లీట్స్ పట్టుకోండి టూ ప్లీట్స్ ఇలా పట్టుకోండి దెన్ యు స్టిచ్ స్లోలీ చాలా చాలా మెల్లగా కుట్టండి సో ఇలా పట్టుకోండి చాలా చాలా మెల్లగా తిప్పండి మీ హ్యాండ్ తోనే తిప్పాలి చాలా మెల్లగా లర్నర్స్ ఈజీగా ఇలా నేర్చుకోవచ్చు సో ఒక ప్లీట్ ఒకవేళ మీకు కింద ప్లీట్ పోయినా కూడా ఫస్ట్ ఒక ప్లీట్ ఇలా పడిన తర్వాత అది గ్రిప్ పట్టుకున్న తర్వాత యు ఫోల్డ్ వన్ మోర్ ఇలా ఫోల్డ్ చేసి అగైన్ ఈ క్లాత్ మీదకి ఈ ప్లీట్ మీదకి స్టిచ్ వచ్చేలాగా చూసుకోండి ఇలా వచ్చిన తర్వాత గ్రిప్ ఫోల్డ్ వన్ మోర్ ఇలా సో ఇలా పెట్టుకుంటూ పోవాలి 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ విడ్త్ ప్లీట్స్ పెడుతున్నాను నేను ఇలా అంతా ప్లీట్స్ పెట్టి టూ స్కర్ట్స్ రెడీ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి సో ఇప్పుడు ఇది మన బాడీ బాడీ మీద అంటే రైట్ సైడ్ మనం ఆల్రెడీ లాక్ స్టిచ్ చేసుకున్నాము ఈ రైట్ సైడ్ పైన ఈ ప్లీట్ ఈ క్లాత్ ఇలా పెట్టి మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన ఎడ్జ్ మీదనే స్టిచ్ చేస్తే దిస్ విల్ కమ్ టు దిస్ సైడ్ ఇలా వస్తుంది సో దీని మీద పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ ఇక్కడ 1 ఇంచ్ వదిలేసాం అండ్ లాస్ట్ లో కూడా 1 ఇంచ్ వదిలేసాం సో దట్ సైడ్ స్టిచ్ మనం 1 ఇంచ్ నా లూజ్ దట్ విల్ కమ్ టు సైడ్ స్టిచ్ సో దీని మీద పెట్టి ఈ 1/2 ఇంచ్ ప్లీట్స్ పెట్టిన స్టిచ్ ఐ విల్ స్టిచ్ అండ్ షో టు సైడ్స్ ఐ విల్ స్టిచ్ అండ్ షో సో మనం ప్లీట్స్ పెట్టినది మొత్తం జాయిన్ చేసేసాం ఈ బాడీకి
सो प्लीट्स रेडी अयिपोयिनाय नाउ विल गो फॉर साइड स्टिच की मीरु ऑलरेडी 1 इंच मनम मार्क चेसुकुन्नाम एक्स्ट्रा सो 1 इंच मोत्तम 1 इंच इला वेसुकुंटू रंडी లేదు మీకు ఎంత లూస్ కాల్నో అంత స్టిచ్ చేయొచ్చు టోటల్ 1 ఇంచ్ నేను ఇలా స్టిచ్ చేసేస్తున్నాను ఫ్రమ్ ద హ్యాండ్స్ ఈ టోటల్ 1 ఇంచ్ ఈ సైడ్ బోత్ సైడ్స్ విల్ స్టిచ్ 1 ఇంచ్ అలవెన్స్ పెట్టుకునేది మనం 1 ఇంచ్ సో ఈ 1 ఇంచ్ మనము వెస్ట్ స్టిచ్ టోటల్లీ సో 1 ఇంచ్ స్టిచ్ చేసేస్తున్నాను సో మన ఫ్రాక్ ఇది రెడీ అయిపోయింది సైడ్ స్టిచ్ చేసేసాము అండ్ కింద కూడా ఇలా ఫోల్డ్ చేసి 1 ఇంచ్ తీసుకున్నాం 1 ఇంచ్ ఇది ఫోల్డ్ చేసి కుట్టేసాం టోటల్ ఫ్రాక్ ఇది పైపింగ్ చేసాం ప్లీట్స్ చేసాం హ్యాండ్స్ చేసాం సో వి లెర్న్డ్ హెమ్మింగ్ పార్ట్ పైపింగ్ పార్ట్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్ స్టిచింగ్ అండ్ ప్లీట్ స్టిచింగ్ సో టోటల్ ఫ్రాక్ రెడీ చేసే విధానం చూపించాం దిస్ ఇస్ యువర్ ఫినిష్డ్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ సో నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ వి లెర్న్ డిఫరెంట్ టెక్నిక్స్